వాళ్ళ చేత పూర్తి చేసేదానికి రైతాంగానికి అది ఓన్లీ మేము వీఆర్ క్లియర్ పోలవరం మీరు ఏదో అంటున్నారు ఖచ్చితంగా అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారి చేత పూర్తి చేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లే. మీరు శాశ్వతంగా 23ని తగ్గించుకోకుండా ఉండండి చాలు. మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. మీరు చాలు ఇంకేం పర్వాలేదు. 2024లో 23ని తగ్గించుకోకుండా ఉంటే చాలు. అధ్యక్ష, దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్. ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అన్ని కూడా వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా నేను రివ్యూ చేస్తున్నాను అధ్యక్ష. ఏది అవసరమో ఏది ఎక్సెస్ ఉన్నాయో అన్ని కూడా రివర్స్ నేను చూసుకుంటాం చేస్తాం. దిస్ గవర్నమెంట్ ఇస్ క్లియర్ సార్. మేము రాజశేఖర రెడ్డి గారిది పూర్తి చేయటమే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించి అన్ని వెళ్తాం. అలాగే వీల్ హ్యావ్ ఎ కార్డియల్ రిలేషన్షిప్ విత్ ఆల్ స్టేట్స్ సార్. పొద్దున్న లేస్తే మా గొడవలు పెట్టుకున్నాయి, ఇది మా తత్వం అది కాదు సార్. రైట్, చెప్పండి. వాళ్ళకి అలవాటే కదా. ఒక్క నిమిషం నిష్కాకుండా సార్, గౌరవ మంత్రి వారిలో మాట్లాడుతూ మరి ఏదైతే పొరుగు రాష్ట్రాలతో మంచి స్నేహ సంబంధాలతో ఉంటామని చెప్పారు, చాలా సంతోషం. అంటే నేను అడుగుతున్నది, ప్రతిపక్షంలో ఉంటే మరి ఒక రకం, అధికార పక్షంలో ఉంటే వైఖరి ఒక రకంగా ఉంటుందా? ఎందుకంటే మొన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి మీ నాయకుడు 2016లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఆంధ్ర ఎడారిగా మారుతుంది, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేసీఆర్ ఒక నియంత మాదిరిగా, ఒక హిట్లర్ మాదిరిగా మారిపోయారని చెప్పి కర్నూలు జిల్లాలో 3 రోజులు జనదీక్ష చేసినటువంటి మరి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో అదే కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి అదే కాళేశ్వరం ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేసి అదే కాళేశ్వరం ప్రాజెక్టుకి గొబ్బరకాయ కొట్టి ఎట్లా ప్రారంభిస్తారు? అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే పోరాటమా, అధికారంలో ఉంటే లాలూచియా, ఇదా మీ ప్రభుత్వ విధానమా అని చెప్పి గౌరవ మంత్రి వారిని అడుగుతున్నా. నెంబర్ వన్. ఇంకా నెంబర్ టూ, ఏదైతే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్టుని మేము ప్రారంభించాం, పునాదేశం ఉన్నారు. ఆ ప్రారంభించింది పునాదేశింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. నేను దాని గురించి అట్లా నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు ఏదైతే మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ రోజు 2004 నుంచి 2009 5.5 సంవత్సరాలలో మరి కేవలం 10% మట్టి పనులు, ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే మెత్తగా మట్టి తగులుతుందో అటువంటి చోట్ల పనులు చేసుకుని బిల్లులు చేసుకుని ఆ రోజు ఆ కేవలం ఎక్కడ కూడా గ్రాయి తగిలిన కూడా ఒక అక్యుడేట్ కట్టారా సార్? వీళ్ళు ఒక రైట్ కెనాల్ ఒక అక్యుడేట్ కట్టిన పరిస్థితి. కానీ ఈ రోజు మేము ఈ 5 సంవత్సరాలలో 68% పనులు పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్య ఆ రోజు ముఖ్యమంత్రి అధ్యక్ష రామారెడ్డి గారు కూర్చోండి. పోలవరం సార్, అధ్యక్ష పోలవరం ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ముందుకు తీసుకువెళ్లారు, ఆ ఏ గవర్నమెంట్ లో అన్ని పర్మిషన్స్ అన్నిటి కూడా ఎవరు తీసుకువెళ్లారు, ఎవరు తువ్వారని రాష్ట్రానికి తెలిసి రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఆయన తువ్విన కాలం మీదే 2 లిఫ్ట్లు పెట్టి 400 కోట్లు దొబ్బేసి సారీ సార్, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్ సార్. మంత్రి గారు సార్, ఐ టేక్ మై బ్యాక్ నా వర్డ్ వెనక్కి తీసుకుంటున్నాను సార్, నా వర్డ్ వెనక్కి తీసుకుంటున్నాను. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్ అంటే అధ్యక్ష దాని మీద ఇది చేస్తున్నాం వాళ్ళు కాబట్టి. అధ్యక్ష పోలవరానికి సంబంధించి